ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని దేవుడి మాటల కొరకు సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. యుదయకాల సమయంలో తండ్రి, మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచండి అయ్యా. మీ స్వరాన్ని వినటానికి కృప చూపించండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి మాటలు వింటున్నారో, ఏ పరిస్థితికి ఏ మాటలు అవసరమో ఎరిగినదేవా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి ధైర్యపరచమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీయన్స్ చాప్టర్ 4:11. ఐ హ్యావ్ లర్న్డ్ ఇన్ వాట్స్ ఎవర్ స్టేట్ ఐఎమ్ దెర్ విత్ టు బీ కంటెంట్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానమును బట్టి దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు మానవుని జీవితంలో నుండి సంతృప్తి అనేది కరువు అయిపోయింది. ఎవ్వరు కూడా తృప్తిగా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, మరి అపోస్టలైన పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాడు అన్నమాట. కానీ ఈరోజు ఎవ్వరు నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదండి. నిజానికి మానవుని యొక్క జీవితము మరి తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చినప్పటి నుంచి సమాధి గర్భంలోకి వెళ్ళే వరకు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ చాలామందికి ఇష్టం ఉండదు నేర్చుకోవడం. అందరికీ కూడా చెప్పడం చాలా ఇష్టం, అంటే ఇతరులకు నేర్పించడం ఇష్టం, కానీ వాళ్ళకు వాళ్ళుగా నేర్చుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకొక విషయం చెప్పాలండి, మంచి మనకి ఎవరు చెప్తున్నా మనం వినాలండి. అది చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే, మంచిని మనకు బోధిస్తున్నప్పుడు, మంచి మనకు తెలియజేస్తున్నప్పుడు మనం గ్రహించాలి, ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది మనము కూడా గ్రహింపులోకి తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ నుంచి నేనేం నేర్చుకోవాలి అనేసి. కాబట్టి అలా నేర్చుకుంటే తప్ప మన జీవితంలో మనం ఉన్నత స్థితిలోనికి రాలేము. అపోస్టలైనటువంటి పౌలు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈయన చాలా మరి డబ్బున్న వ్యక్తి అని చెప్పాలండి, అలాగే చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈయన గమనీయులు పాదాల యొద్ మరి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, అంటే ఒక మంచి యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు మంచి మంచి యూనివర్సిటీలో చదువుతారు, ఎవరు మంచి మంచి కాలేజెస్లో చదువుతారంటే, మరి పేరు పొందిన వాళ్ళు, తర్వాత డబ్బులున్న వాళ్ళు, మంచి హోదా స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే చెరగలుగుతారు, తెలిసిన విషయమే. అయితే అంత గొప్ప వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అంటున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఒకప్పుడు ఇలా నేర్చుకోలేదండి అపోస్టలైన పౌలు. మరి సౌలుగా ఉన్నప్పుడు నిజంగంటే ఎంత క్రూరుడుగా, ఎంత కఠినుడుగా బిహేవ్ చేశాడంటే, చాలా కఠినాత్ముడుగా ఉన్నాడు. యేసు ప్రభుని గురించి బోధిస్తుంటే అసలు తట్టుకోలేకపోయినాడు, వినడానికి అసలు ఇష్టపడలేదు. అలా బోధిస్తున్న వాళ్ళని మరి ఆడవాళ్ళని, చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని ఎవరిని చూడలేదు. క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు, అలాగే ఈడ్చుకెళ్ళి చెరసాలలో వేస్తున్నాడు, చంపేపిస్తున్నాడు. అంత క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి సౌలుని దేవుడు పౌలుగా మార్చుకున్నాడండి. ఎంత సాత్వికుడుగా, ఎంత దీనుడుగా, ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడో ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఆయనకు ఒకప్పుడు పరిసయ్యడని, చక్కగా చదువుకున్నాడని ఎంతో గర్వము అహంకారంతో నిండినటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ స్థితి అంతా కూడా పోయి ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి పౌలు యేసయ్య కోసం ఎంతో రోషం కలిగి జీవించాడండి. మరి ఈరోజు ఉన్నటువంటి మరి సేవ, అప్పుడు ఆయన చేసిన సేవ చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే ప్రతి స్థలానికి వెళ్ళాడు. ఈ రోజుల్లాగా మరి వెహికల్స్ అందుబాటులో లేవు. అప్పట్లో మరి ప్రయాణాలు చేయాలి, కాలినడకను వెళ్ళాలి, లేదంటే సముద్ర మార్గాల్లో వెళ్ళాలి. అలా ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశాడు, ఎన్నోసార్లు సముద్రంలో అలల చేత కొట్టబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. అయినప్పటికీ కూడా సువార్త పనిని ఎక్కడ కూడా ఆపకుండా కొనసాగిస్తూనే వచ్చాడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎప్పుడు ప్రయాణాలు చేస్తున్నాడు. ఒక చోట ఒక సంఘం కట్టుకొని అక్కడ కాన్స్టెంట్గా లేడు. మరొక సంఘంని పెట్టుకొని మరి దాని ద్వారా ఆ సంఘస్థుల ద్వారా అన్నీ పొందుకొని హ్యాపీగా అయితే ఎక్కడ లేడండి. సంఘాలని మరి దేవుడు క్రీస్తు కొరసమైనటువంటి సంఘాలని సిద్ధపరచగలిగాడు. అంతేకాకుండా ఆత్మల పట్ల నిజమైన భారం కలిగి ఉన్నాడు. ఏమంటాడంటే అపోస్టలైన పౌలు, మీరు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటాడండి.
తను ఒక బిడ్డని దేవుడి దగ్గరకు నడిపిస్తే ఆ వ్యక్తి విషయంలో ఎలా ఫీల్ అవుతున్నాడంటే, ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఎంత పెయిన్స్ అనిపిస్తుందో, మరి నేను కూడా మరి ఒక ఆత్మీయంగా ఒక బిడ్డను కనడానికి అంత పెయిన్స్ అనిపిస్తున్నాను కాబట్టి మీ విషయంలో నేను మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. ఒక బిడ్డ తప్పిపోతున్నప్పుడు, దేవుడి దగ్గర నుంచి దూరం అవుతున్నప్పుడు ఆయన మనసులో ఉన్నటువంటి భారము బాధ్యత ఆ విధంగా గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక ఆత్మ విషయంలో ఎంత పర్టికులర్గా ఉన్నాడో, ఒక ఆత్మ విషయంలో ఒక తల్లి కంటే కూడా గొప్ప పాత్రను పోషించిన వ్యక్తిగా మనం చూస్తాము. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇవన్నీ అంటే, ఏసయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చూద్దాము. మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యేసయ్యను గురించి చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మన కొరకు రక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు, అలాగే సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అప్పుడే తండ్రికి అంగీకార యోగ్యమైన బలిగా అర్పించబడ్డాడు, మానవ జాతిని పాప విముక్తినిగా చేశాడు. అంతేకాదండి, అతి త్వరలో ఆయన రాబోతున్నాడు తిరిగి ఆయన రాజ్యంలోకి మనల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి. కాబట్టి అపోస్తలుడైన పౌలు యేసయ్యను చూసి నేర్చుకున్నాడు, నేను కూడా దీనుడిగా ఉండాలి, విధేయత కలిగి జీవించాలి. మరి దేవుడే ఈ లోకానికి దాసుడి స్వరూపం ధరించుకుని రక్తుడిగా వస్తే నేనెంతటి వాణ్ణి అని గ్రహించుకున్నాడు. కాబట్టే నేర్చుకోగలిగాడు ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండడం. మరి దేవాదేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక రాజ్యంలో ఉండే వైభవం కానీ ఆ యొక్క ఏ స్థితి కూడా భూమి మీద ఆయనకు లేదండి. మనలాగే దేవుడు జీవించాడు. ఎందుకు అంటే ఆయన మనకి నేర్పించడానికి, అంతేకాకుండా ఆయన మనకి మాదిరిగా ఉండి లోకంలో చూపించాడు సమస్తాన్ని. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని. కాబట్టి దేవుడి సన్నిధిలో నుంచి ఏమైతే ఆయన తెలుసుకున్నాడో, ఏమైతే నేర్చుకున్నాడో దాన్ని బట్టి మరి ఈ గొప్ప మాటలు చెప్పగలుగుతున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని. ఈరోజు మనం చెప్పగలుగుతామా? ఈరోజు మనం కలిగి ఉన్న వాటితో సంతృప్తి చెందుతున్నామా? ఈరోజు ఎంతోమందికి లేనివి దేవుడు మనకి ఇచ్చాడండి. బేసిక్ నీడ్స్ కూడా చాలామందికి తీరనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం చక్కగా తినగలుగుతున్నాం, బట్టలు వేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా మన గృహాల్లో ఉండగలుగుతున్నాం, మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఎంతోమందికి కనీసం తినడానికి ఆహారం లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాము, అలాంటి వారికి హెల్ప్ చేయాల్సిన వారుగా ఉన్నాము. అలా ఉండకుండా కృతజ్ఞతగా జీవించుకోకుండా, ఇంకా ప్రభా నాకు అది ఇవ్వలేదు, ప్రభా ఇంకా అది నాకు లేదు, ఇది నాకు లేదు అని కంప్లైన్ చేసేవారుగానే ఉన్నాం దేవుడి సన్నిధిలో. ఈరోజు ఎంతో మందితో మనం పోల్చుకుంటే ఎంతో మంచి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు, ఎన్నో ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాము, దాన్ని బట్టి దేవుని మహిమపరచవలసిన వారుగా ఉన్నాము, దాన్ని బట్టి మనం సంతృప్తి చెందవలసిన వారుగా ఉన్నాము. కానీ అలా జీవించాల్సిన బదులుగా మనం ఇంకా కంప్లైంట్ చేసేవారుగా ఉన్నాం దేవుడి సన్నిధిలో. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అది కావాలి ఇది కావాలని, కానీ అది నాకు అది ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకైతే ఇస్తున్నావు, అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నావు కానీ నాకు మాత్రం ఏమి ఇవ్వట్లేదు అని చాలాసార్లు దేవుని అంటూ ఉంటాం కదా. మరి రోజు భూమి మీద మనం ఏమైతే ఉన్నామో, అలాగే ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ దేవుడు ఇచ్చినవే కదండి. ఎందుకు మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండకుండా ఎప్పుడు కంప్లైంట్ చేసేవారుగా ఉంటాం? కంప్లైంట్ చేస్తే మన జీవితాల్లో మనం ఏది కూడా పొందుకోలేమండి. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం వినయ విధేయత కలిగి దేవుడి సన్నిధిలో మనము మరి అణిగి ఉండి మరి ఒదిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం లోబడి ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లయితే ఆ స్థితి దేవుడిచ్చింది కాబట్టి వినయముతో దేవుడి సన్నిధిలో హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ ఈరోజు నీకేమీ లేదా, ఇంకా నీ స్థితిని దేవుడు హెచ్చించడానికి కొన్ని పరీక్షలు గుండా నేను నడిపిస్తున్నాడు, నీ స్థితి చాలా దీనంగా నీకు అనిపించచ్చు, కానీ ఆ దీన స్థితి నుంచే దేవుడు ఉన్నత స్థితికి తీసుకుపోతాడు. కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితుల్లో నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఉన్నావేమో, అయినప్పటికీ కంప్లైంట్ చేసేవారుగా ఉండకుండా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ దీన స్థితిని ఉన్నత స్థితిగా దేవుడు తప్పకుండా ఒకరోజు మారుస్తారని నమ్మకంతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే తప్పకుండా ఆ స్థితికి మనం రీచ్ అవుతాం.
కాబట్టి అపోస్టలైన పౌలు లాగే మనం కూడా క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును పెంటగా నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్పే సాక్షి జీవితం కలిగి ఉండాలండి. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి సంతృప్తి చెంది దేవుని మహిమపరిచి ఆయన యొక్క గొప్ప కార్యాలని రిసీవ్ చేసుకోవడానికి ఓపికగా కనిపెట్టుకుందాము. అంతేకాకుండా వినయలుగా విధేయతలుగా మనం జీవిద్దాము. అటు కృపాతీయుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. మే స్థితిలో ఉన్న ఆ స్థితిని బట్టి సంతృప్తి చెంది నేను మహింపరిచేవారుగా, తద్వారా మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకుని మిమ్మల్ని మహింపరిచే కృపను మా అందరికీ దయచేయమని, అపొస్తలుడైన పౌలులాగా మేము కూడా క్రీస్తునిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నామన్న స్థితిలోకి మమ్మల్ని కూడా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.